పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. అనేక దశాబ్దాలుగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి నిర్విరామంగా ప్రచారం చేసి అనేక లక్షల మందిని ధ్యానులుగా, శాకాహారులుగా మార్చిన అలుపెరగని ఆధ్యాత్మిక మహాయోధుడు. శాకాహారం గురించి ప్రజలకు విశేషమైన అవగాహన కలిగించడానికి ఆయన చేసిన నిరంతర కృషి వలన ఆ రోజు ఈ రోజు భూమి మీద ఎన్నో మూగజీవులు హాయిగా బ్రతుకుతున్నాయంటే అది ఆయన చలవే అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. శాకాహార విశిష్టతను ప్రతి ఒక్కరికీ తెలియజేయడానికి ఆయన ఎన్నెన్నో శాకాహార ప్రచార ర్యాలీలను నిర్వహించారు. దాదాపు 40 దేశాలు పర్యటించి కొన్ని లక్షల మందికి ఉచితంగా ధ్యానాన్ని బోధించిన కారణ జన్ములు ఆయన. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే ధైర్యం ఆయన సొంతమని చెప్పుకోవచ్చు. ధ్యాన ప్రచారంలో భాగంగా కనీసం 4 కోట్ల మందిని వ్యక్తిగతంగా కలుసుకున్నట్లు ఒకానొక సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పారు. ఇది సామాన్యమైన విషయం కాదు, మానవ మాత్రుడికి సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా ఆధ్యాత్మిక గురువుల్లో మనకు కొన్ని ప్రత్యేక పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. తెల్లవారుజామునే నిద్రమేలుకొనడం, ధ్యాన సాధన చేయడం, యోగాభ్యాసాలు, భక్తులు లేదా శిష్యులకు దర్శనాలు ఇవ్వడం, భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి ఎన్నో ఉంటాయి. కానీ పత్రిజీ శైలి దీనికి పూర్తిగా భిన్నమైనది. ఆయనకు ప్రత్యేకమైన వేషధారణ లేదు, ప్రత్యేకమైన పీఠాలు లేవు, ఎలాంటి ప్రత్యేక మర్యాదలను ఒప్పుకోని ఆయన అందరితో కలిసిపోయి సామాన్యుడిలా ఎంతో సాదాసీదాగా జీవించిన అసామాన్య గురువు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ను స్థాపించిన ఆయన ధ్యాన ప్రచారాన్ని ఒక మహా ఉద్యమ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఒక ఆశ్రమవాసిలా కాకుండా అసలు సిసలైన ఉద్యమకారుడిలా పగలు రాత్రి అనే తేడా లేకుండా మానవాళికి ఆధ్యాత్మిక ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానాన్ని సరళంగా ప్రజల్లోకి తీసుకెళ్లటానికి తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసి అహర్నిశలు శ్రమించి జ్ఞానగంగను ప్రవహింపజేసిన అపర భగీరథుడు ఆయన. పత్రిజీ కొన్ని వేల మంది ధ్యానుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. ఒక ఆత్మీయ కుటుంబ సభ్యుడిలా వారితో కలిసిపోయి వసుదైక కుటుంబం అంటే ఏమిటో ఆచరించి చూపారు. నిరంతరం ప్రజల్లోనే ఎలాంటి భేదభావం లేకుండా అందరినీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అందరితో కలిసి అందరి వాడుగా జీవించిన ప్రేమమూర్తి ఆయన. ఆ మహానుభావుడి దినచర్య విషయానికి వస్తే, ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు కాఫీ తాగి ఆ తరువాత రెడీ అయి ధ్యానం క్లాసులకెళ్లేవారు.
ఆ ఊరిలో పని అవ్వగానే ఇంకో ఊరికి వెళ్ళటం, రాత్రికి మరో ఊరు వెళ్ళడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక దశాబ్దాలుగా నిరంతరం ప్రయాణాలు చేస్తూనే ఉండేవారు. ఒక్కరు వచ్చినా లక్ష మంది వచ్చినా ఒకే స్థాయిలో క్లాస్ చెప్పేవారు. మళ్ళీ రాత్రి భోజనం అనంతరం వేరే ఊరికి ప్రయాణం చేసేవారు. పగలంతా ధ్యానం క్లాసులు, ప్రయాణాలు, ఇక రాత్రంతా మ్యాగజైన్ లేదా ధ్యానానికి సంబంధించిన పుస్తకాలను కరెక్షన్ చేస్తూనో మరో ప్రదేశానికి ప్రయాణం చేస్తూనో ఉండేవారు. ప్రతిరోజు కొన్ని వందల లేదా వేల మందిని వ్యక్తిగతంగా కలుసుకుంటూనే ఉండేవారు. ఎవరి ఇంట్లో బస చేసినా గాని ఆయనే స్వయంగా అక్కడికి వచ్చిన వాళ్లందరికీ వంట చేసి ప్రతి ఒక్కరికి వడ్డించి అందరూ భోజనం చేశాకే ఆయన చివరగా భోజనం చేసేవారు. పత్రి గారు చేసిన స్థాయిలో ప్రయాణాలు చేయగలవారు దాదాపు అరుదు. ధ్యాన ప్రచారం కోసం ఆయన దేశ విదేశాల్లో కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. నేను శరీరాన్ని అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. నేను చైతన్య పదార్థాన్ని అనే ఎరుకులోనే ఉండేవారు. నేను మేనును కాదు అని నిరంతరం అందరికీ చెబుతూనే ఉండేవారు. ఆయన నో డాక్టర్ నో మెడిసిన్ అనే సిద్ధాంతాన్ని నమ్మారు. ధ్యానం ద్వారా అన్ని రకాల రోగాలను తగ్గించుకోవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పారు. కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధన చేసి తమ రోగాలను నయం చేసుకుని ధ్యాన ప్రచారానికి తమ జీవితాన్ని అంకితం చేశారు. ఇటీవల బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తమ భౌతిక దేహాన్ని వదిలి వెళ్లిన తరువాత అనేక మందిలో అనేక ప్రశ్నలు, సందేహాలు కలిగాయి. యోగులు మహాశక్తివంతులు కాబట్టి తమ సాధన వలన మిగిలిన వారికన్నా ఎక్కువ కాలం బ్రతుకుతారు అనే అపోహ ప్రజల్లో ఉంది. వివేకానందుడు, ఆదిశంకరాచార్యులు, స్వామి నారాయణ, జీసస్ క్రైస్ట్ లాంటి ఎందరో మహాత్ములు చిన్న వయసులోనే తమ శరీరాన్ని వదిలిపెట్టారు. వారు తమ యోగశక్తి ద్వారా చాలా సంవత్సరాలు బ్రతకొచ్చు కదా అనే ప్రశ్న మొదలవచ్చు. కానీ వారు భూమి మీదకు ఒక లక్ష్యంతో వస్తారు, తమ ప్రణాళికను పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. రమణ మహర్షి, మలయాళ స్వామి, యోగానంద పరమహంస, రామకృష్ణ పరమహంస, సత్యసాయిబాబా లాంటి ఎంతో గొప్ప గురువులు కూడా తమ చివరి రోజుల్లో ఏదో ఒక అనారోగ్యంతోనే శరీరాన్ని త్యజించారు. ఎంతో మందిని అనేక ఆపదల నుంచి రక్షించి ప్రాణాలు సైతం కాపాడిన మహాత్ములు వాళ్ళు. మరి వారికి కూడా రోగాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు కర్మలను జయించిన వారు కదా అని చాలామందికి సందేహం వస్తుంది. గురువులు కొంతమంది శిష్యుల కర్మలను కూడా తీసుకుని వారి కర్మలను తమ శరీరంలో అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు నేను శరీరం కాదు అనే సత్యాన్ని తెలుసుకున్నవారు. నేను శరీరమే కాదు అని అనుకునేవాళ్లు శరీరాన్ని బాగుచేసుకోవడానికి తమ యోగశక్తులను ఎందుకు ఖర్చు పెడతారు? తమలోని శక్తినంతా ప్రపంచ శ్రేయస్సు కోసం, ఆత్మోన్నతి కోసం ఖర్చు పెడతారు. అలాగే గొప్ప గొప్ప మహాత్ములు తమ వ్యక్తిగత కర్మల నుంచి స్వతంత్రులైనా గాని మానవాళి సామూహిక కర్మభారాన్ని స్వీకరిస్తూ ఉండటం వలనే అనేక మంది మహాయోగులు భౌతిక శరీర రుగ్మతలను అనుభవించడం జరిగింది. పత్రిజీ కూడా అంతే.
తన ప్రయాణంలో అందరిని తనంతవారిగా కొన్ని లక్షల మందిని తయారు చేసి వారందరి ద్వారా ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని మరింత ఉద్రతం చేయడానికి తన చైతన్యాన్ని సరికొత్త పాత్ర ద్వారా పోషించడానికి తనని తాను వినూత్నంగా ఆవిష్కరించుకోవడానికి ఇంకో ప్రయాణానికి ఇంకో ప్రారంభానికై ఇంకో ప్రస్థానానికై ఈ భూలోక యాత్రను ముగించుకుని తన స్వస్థలమైన ఉన్నత లోకాలకు పైనమైన మనందరి మార్గదర్శి మిత్రుడు గురువు స్ఫూర్తి అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆత్మాభినందనలు తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక లోకం జేజేలు కొడుతోంది. జంతు ప్రపంచం కృతజ్ఞతల వర్షం కురిపిస్తుంది. మీ ప్రేరణ, మీ ఆచరణ, మీ ఆశయాలు భూమండలం మొత్తం విస్తరిస్తుంది. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ.